ఆల్రెడీ నేను మీకు మినీ ఉత్తపం టమాటో స్టఫింగ్తో చూపించాను కదండి. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు అవి చాలా బాగున్నాయి, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే ఏదైనా డిఫరెంట్ స్టఫింగ్తో చూపించమని మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు. అందుకే ఈరోజు ఒక డిఫరెంట్ స్టఫింగ్తో. డిఫరెంట్ స్టఫింగ్ అంటే ఏంటనుకుంటున్నారా? యాపిల్ క్యారెట్ స్వీట్ దోశతో వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. సో ముందుగా ప్యాన్ కొంచెం వేడెక్కాక ఇందులో ఘీ ఫుల్గా వేడెక్కాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా వేడైన తర్వాత క్యారెట్స్ చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నా. క్యారెట్స్ కొంచెం సాఫ్ట్గా అవుతుండగా రేజన్స్ వేయండి. ఇది పిల్లలకు పెడుతున్నాం కదా, అందుకే నేను కొంచెం ఘీ ఎక్కువ వేశాను. పిల్లలకి వెజిటేబుల్స్ ఇస్తే డైరెక్ట్గా వాళ్ళు తినరండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం ఏమి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అది కొంచెం వెరైటీగా ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తారు. ఇప్పుడు క్యారెట్ కొంచెం రేజన్స్ సాఫ్ట్ అవుతున్నాయి కదా, కుక్ అయినట్టు కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ వేయండి. వాటర్ ఎందుకు వేసానో తెలుసా? వాటర్ వేస్తే వెజిటేబుల్స్ చాలా సాఫ్ట్గా అయిపోతాయి, లేకపోతే క్రిస్పీ అవుతాయి కదా, పిల్లలు బైట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకే వాటర్లో కుక్ చేస్తే సాఫ్ట్గా అవుతాయని వాటర్ వేసాను. వాటర్లో కొంచెం బాయిల్ అవనివ్వండి. ఇది బాయిల్ అయిన తర్వాత యాపిల్ వేస్తాను. ఆల్రెడీ యాపిల్ సాఫ్ట్గానే ఉంటుంది కదా, యాపిల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా. ఇందులో కొంచెం షుగర్ వేద్దామండి. ఈ షుగర్ క్యారెట్కి ఆ రేజిన్స్కి పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి మన చక్కెర ఆ షుగర్ సిరప్ ఇలా బబుల్స్ బయటకు వస్తుంది కదా, అప్పుడే యాపిల్ వేయండి, లేకపోతే అది పాకం వచ్చేస్తుంది. చూడండి ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్లో ఇవి సాఫ్ట్ అయిపోయాయి. యాపిల్లో సినిమన్ పౌడర్ యాడ్ చేస్తే, సినిమన్ పౌడర్ అండి అదే మన చెక్క, దాల్చిన చెక్క పౌడర్ యాపిల్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది. మనం అన్నీ రెగ్యులర్గా తింటాము కానీ కొన్ని కొన్ని వాటితో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. క్యారెట్ యాపిల్, యాపిల్తో సినిమన్ పౌడర్ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి కుక్ అయిపోయాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం దోశలో ఇవి స్టఫ్ చేసుకోబోతున్నాం కదా, కొంచెం వాటరీ ఉంది కదా, ఈ మాయిశ్చర్ పోవడానికి నేను కొంచెం బ్రెడ్ క్రంబ్స్ తీసుకున్నాను. చూసుకోండి మీరు కూడా, ఆ మాయిశ్చర్ కోసమే నేను ఇది వాడుతున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగ ఒక బౌల్లో వేసి ఇచ్చిన మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ చెక్క పౌడర్ వేసాం కదా యాపిల్తో, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం చల్లబడ్డాక నేను ట్యూటీ ఫ్రూటీ రెడ్ కలర్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ దోశపిండి రెడీగా ఉందండి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, మామూలుగా దోశకి సరిపడా తీసుకోండి. సో పెనం వేడైంది, ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. పిల్లల కోసం కదా, మరి పెద్దగా ఒకే దోశ కాకుండా చిన్న చిన్నగా బుల్లి బుల్లిగా వేద్దాం. చూడండి ఇలా చిన్న చిన్నగా పిల్లలకి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసి కాల్చుకుందాం పిల్లలకి కదా. దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకొని ఫోల్డ్ చేసుకుందాం. చూసారా యాపిల్ క్యారెట్ స్టఫింగ్ దోశ ఎంత ఈజీగా పిల్లల కోసం. నాకు దోశ చూడగానే ఏం గుర్తొస్తుందో తెలుసా? మహాభారతం. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సండే మా మమ్మీ దోశలు చేసేదండి. దోశలు చేసేదంటే 9 o'clock మహాభారతం వచ్చేది కదా పొద్దునే. మహాభారతం చూస్తూ దోశలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము, మా తమ్ముళ్ళు చెల్లెలు అందరం కలిసి. కానీ ఇప్పుడు మా పిల్లలు టామ్ అండ్ జెర్రీ తప్ప ఇంకేమీ చూడట్లేదు. సో టేస్ట్ చేసైనా నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, మీ పిల్లలకి ఏది పెట్టే ముందైనా ముందు మీరు టేస్ట్ చూసి వాళ్ళకి పెట్టండి. సి పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ స్టఫింగ్, యాపిల్ క్యారెట్ సినిమన్ పౌడరు ఇంకా ఘీతో చాలా బాగుందండి. పిల్లలే కాదు మనము ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా డిఫరెంట్ స్టఫింగ్తో దోశని సర్వ్ చేయండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందరూ కలిసి ఏమంటారు? వారేవా అంటారు. ఇంకేంటి మరి, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వారేవా.com ఇన్ తెలుగులో. మీ షెఫ్ స్వప్న.